నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్య మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీమన్నారాయణుని నామస్మరణ మహత్యం గురించి తెలుసుకుందాము. ఒకసారి నారద మహర్షికి ఒక అనుమానం వచ్చింది, నారాయణ నామస్మరణ వలన ప్రయోజనం ఏమిటా అని. వెంటనే మహర్షి వైకుంఠంకి వెళ్ళి తన అనుమానంను శ్రీమన్నారాయణ ముందు ఉంచాడు. భగవంతుడు నారద మహర్షితో ఇలా అన్నాడు, నారద, ఇప్పుడే భూలోకంలో నైమిషారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది, దానిని వెళ్ళి అడుగు అని ఆ కీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆ కీటకము దగ్గరికి వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆ కీటకము గిలగిల కొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారద మహర్షి వైకుంఠానికి తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. అలాగా అయితే మళ్ళీ భూలోకానికి వెళ్ళి కశ్యపుని ఆశ్రమంలోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము అంటే ఆవుధూడని అడుగు అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమంలోనున్న ఆవుధూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న వినగానే ఆవుధూడ కూడా గిలగిల తండుకొని చనిపోతుంది. నారద మహర్షి ఆశ్చర్యచకితుడయి విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు. శ్రీమన్నారాయణుడు, నారద, ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు, ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి అని చెప్తాడు. అప్పుడు నారద మహర్షి, ప్రభు, నా వలన ఒక కీటకము ఆవుధూడ చనిపోయినది, ఇప్పుడు శిశుహత్యా పాతకం కూడా నా మెడకు చుట్టుకునేలా ఉంది అని శ్రీమన్నారాయణుడితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, నారద, నీకు ఏ హత్యాపాతకము తగలదు, ఆ శిశువు వద్దకు వెళ్ళి నీ అనుమానము నివృత్తి చేసుకో అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు నారద మహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరికి వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడు ఆ శిశువు పక్కాపక్కా నవ్వి, ఓ మహర్షి, నేను అనేక జన్మల్లో చేసిన పాపాల ఫలితంగా నీచమైన కీటక జన్మ ఎత్తవలసి వచ్చింది, ఆ జన్మలో నీవు వచ్చి నారాయణ అనే నామము నా చెవిలో పడవేశావు, అతి పవిత్రమైన నామము నా చెవిన పడగానే నా జన్మజన్మనల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది, ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరలా ఆ అతి పవిత్రమైన నామము నాకు వినిపించావు, తక్షణమే ఆ పుణ్యఫలము అనుభవించిన నిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను, ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహత్యము ఏమని చెప్పవంటాము ఓ మహర్షి అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. నారద మహర్షి పరమానంద భరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన ఆశ్రమనకు తిరిగి వెడతాడు. జై శ్రీమన్నారాయణ.